మీరు వయసు బాగా పెద్ద ఆవిడ, ఒకవేళ మీకు అనారోగ్యం క్షీణించిన గట్టేవాడు ఆవిడ ఇబ్బంది పడిపోతారు పిల్లలు. తల్లికి పిల్లలకి మధ్యన మనం రిలేషన్స్ కట్ చేయడానికి లేదు. ఆ రిలేషన్స్ కట్ అయ్యాయని మీరు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన లాయర్ బ్రదర్స్ హిస్టరీ అసలు ఏంటంటే, భార్యల్ని 14 సంవత్సరాలుగా బంధించి నరక యాతన పెట్టిన లాయర్ బ్రదర్స్ యొక్క నిజ రూపం ఏంటో ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఒకసారి అంటే పిల్లల్ని కూడా పరామర్శించేందుకు, అసలు పిల్లలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వారు ఉండే స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి హ్యూమన్ రైట్స్ పర్సన్స్ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. అసలు అంటే పిల్లల లోపల ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, పిల్లలు అంటే ఎలా ప్రవర్తిస్తున్నారని మరి అనేక విషయాలు మన ముందు చర్చించేందుకు చైల్డ్ రైట్స్ కమిషన్ పర్సన్స్ కూడా ఉన్నారు. మేడం నమస్తే. మేడం, నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్ అండి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్. జిల్లా స్థాయిలో 0 to 18 వరకు పనిచేస్తుంది, అంటే ఒక విధంగా బాలల కోర్ట్ అండి ఇది. అయితే గతంలో ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ అయి బయటకు వచ్చింది. ఒక 6 నెలల క్రితం ఈ ఫ్యామిలీ సిడబ్ల్యూసీ ముందుకు వచ్చారు, అయితే అది కార్పొరేటల్ పనిష్మెంట్ ద్వారా వచ్చారు. స్కూల్ పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావట్లేదని, నాయనమ్మే ఎక్కువ స్కూల్లో అటెండ్ అవుతున్నారని, లంచ్ కూడా ఆవిడే తీసుకొస్తున్నారని అక్కడ స్కూలు యాజమాన్యం కంప్లైంట్ ఇచ్చారు. మేము అప్పుడు అడిగాం మదరు ఎందుకు లేరు అంటే, మదర్ పట్టించుకోక వదిలేశారని, వెళ్ళిపోయారని, అప్పటి నుంచి పిల్లల బాధ్యత తనదే అని చెప్పారు. అయితే బ్యాడ్ లక్ నిన్న న్యూస్లో చూసేంతవరకు ఒక స్త్రీని 14 ఏళ్ళు బంధించారంటే చాలా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనిపిస్తోంది. కొద్ది రోజుల్లో మహిళా దినోత్సవాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మనము ఈ రోజుల్లో కూడా ఒక మహిళని బంధించడం అంటే, మనం చెప్పుకున్నట్టుగా తాళ్లతోటో నోటికి కట్లు కట్టేయడమో కాదండి బంధించడం అంటే, స్వేచ్ఛను హరించడం కూడా బంధించడమే, తన పిల్లల్ని తనకు దూరం చేయడం కూడా బంధించడమే. ఆమె నిన్న ఇంటర్వ్యూలో నేను విన్నాను, వాళ్ళు పెట్టిందే నేను తినాలి, వాళ్ళు ఇచ్చిందే నేను కట్టుకోవాలని. ఎంత ఘోరం అండి, ఒక చదువుకున్న మహిళ అయ్యుండి ఈరోజు ఒక గృహంలో బంధి. మేడం అంటే నిన్న పేరెంట్స్ అంటే పెద్ద కోడలు సుప్రియతే కావచ్చు, చిన్న కోడలు పుష్పలైతే కావచ్చు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు మమ్మల్ని అమ్మ అని ఒకసారి కూడా పిలవలేదు. పెద్ద కోడల్ని మదర్ని పెద్ద కోడలి యొక్క పిల్లలు పెద్దమ్మ దాన అని పిలుస్తున్నారని, అంటే చిన్న కోడలి తల్లిని పిన్ని అని పిలుస్తున్నారు. అసలు అంటే ఇలా పిలిపించుకోవడానికి, అంటే నాయనమ్మ ఇలా ప్రవర్తించి ఇలా పిలిపించుకోవడానికి ఏ విధంగా నేర్పిస్తుంది ఆ పిల్లలకి? అంటే పిల్లలకి 3 ఏళ్లలోపు ఎలా మౌల్డ్ చేస్తే అలా ఉన్నాయి, కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఇంతకుముందు కూడా పరిశోధనలు ఏం చెప్పారంటే, ఒక తల్లికే ఒకేసారి కమల పిల్లలు పుట్టినప్పుడు రూపాల్లో ఒకలా ఉన్నా వాళ్ళిద్దరిని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే రీసెర్చ్ చేశారు. ఒక పిల్లాన్ని తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంచారు, ఒక బేబీని నాయనమ్మ దగ్గర విలేజ్ సైడ్ పెంచారు. 5 ఏళ్ల తర్వాత అదే టీం వెళ్ళి ఈ తల్లి దగ్గర ఉన్న పిల్లల్ని మాట్లాడగా వాళ్ళు చాలా యాక్టివ్గా చురుగ్గా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఉన్నారు. అదే టీము ఇంకో కమల పిల్లలు ఉన్న విలేజ్ సైడ్ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎవరైనా వస్తే భయపడిపోవడం, ఓల్డ్ ఏజ్ పీపుల్ మాట్లాడిన లాంగ్వేజ్ మాట్లాడడం వాళ్ళ బిహేవ్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమైందంటే, పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదిగినప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కూడా తోడవుతుంది. అక్కడ ఎవరు పెంచుతున్నారు అనేది దాన్ని బట్టి కూడా పిల్లల మాట తీరవచ్చు, ప్రవర్తన ముడిపడి ఉంటుంది. పేరెంట్స్ దగ్గర ఉన్న పిల్లలు పేరెంట్స్కి తగ్గట్టు ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉండాలి భయభక్తులతోటో చదువు మీద ఆసక్తితోటో వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నారు. విలేజ్ సైడ్ ఉన్న నాయనమ్మ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా, నలుగురు వస్తే భయపడడం, చేదస్తంగా మాట్లాడడం ఇవన్నీ వచ్చాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, 3 ఏళ్ళు వాళ్ళకు ఓహొచ్చే టైంలోనే వాళ్ళని ఆ విధంగా మౌల్డ్ చేశారు. వాళ్ళకి పిన్ అంటే పిన్ అని పిలుస్తారు, అమ్మంటే అమ్మని పిలుస్తారు, వీళ్ళు మంచి అంటే నమ్ముతారు, వీళ్ళు చెడ్డ అంటే నమ్ముతారు, ఆ ఏజ్ నుంచే మౌల్డ్ చేశారని మాకు అర్థమైంది. అంటే మేడం లోపలికి వెళ్ళి మీరు పిల్లల పరిస్థితిని చూశారు, అంటే పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళేందుకు మక్కువ చూపుతున్నారు, అసలు అంటే తల్లి మీద వారికి అభిప్రాయం ఏంటి? బ్యాడ్ లక్ ఏంటంటే, మరి వాళ్ళు 3 ఏళ్ల నుంచే మనం అనుకుంటున్నాం కదా, అతి చిన్నప్పటి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచే మదర్ అంటే నాయనమ్మ అనే క్రియేషన్ జరిగిపోయిందండి పిల్లల మైండ్లో. వాళ్ళకి మదర్ అంటే అమ్మ అని పిలుస్తున్నారు. మేము అడిగాం తల్లి ఉంటుండగా మీరు అమ్మ అని ఎందుకు పిలిపిస్తున్నారంటే, నా చిన్నతనంలో నా అత్తగారు కూడా నన్ను అలాగే చూశారు కాబట్టి నేను ఇది కొనసాగించానని ఆవిడ ఇప్పుడే మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకనేది తెలీదు, లేకపోతే
ఆ పిల్లల్ని కూడా తన సొంత పిల్లల స్వార్థం అవ్వచ్చు ఏదవ్వచ్చు ఏదైనా తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఉండాలి. తర్వాత 80% వాళ్ళు చూస్తే 20% నాయనమ్మ తాతయ్య వాళ్ళు మంచి చెడ్డలు చెప్పడమో లేకపోతే చిన్న చిన్న కథలు చెప్పడం మారల్ వాల్యూస్ చెప్పడం అనేది అది సహజం. 80% ఈమె తీసేసుకున్నారు, 20% రోల్ తల్లికి ఇచ్చారు. ఇక్కడ ఇది అది ఆవిడ మాటలు బట్టి చూస్తుంటే అంటే ఇద్దరు కోడళ్ళు పిల్లలు కనే యంత్రాలు మాత్రమే, మిగిలిన విషయాలన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను అంటే పిల్లలు కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తల్లి ఏ విధంగా వాళ్ళ మీద ప్రేమ చూపించేదని మీ దగ్గర వ్యక్తపరచుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, నేను సైకాలజిస్ట్ని, ఎంతసేపు ఇక్కడ నాయనమ్మ పిల్లల్నే మనం మాట్లాడతాం, మధ్యలో భర్తలు ఏమయ్యారండి, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు ఇనిషియేటివ్? అంటే వాళ్ళ పిల్లలు కాదా, తన భార్య కాదా, తల్లి ఇలా చెప్తున్నప్పుడు తల్లికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు ఇవ్వద్దండి. ఎంతసేపు నాయనమ్మ ఆ పరిస్థితికి పిల్లలు తెచ్చారంటే ఎవరు దీన్ని బాధ్యత తీసుకోపోయారంటే ఖచ్చితంగా ఫాదర్ అనే వ్యక్తి తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోపోబట్టే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. మనం ఈ ఈ అంటే ఈ స్క్రీన్లోకి నాయనమ్మని కోడల్ని తెస్తున్నాం, మెయిన్ రోల్ హస్బెండ్. హస్బెండ్ చెప్పాలి ఎవరి పాత్ర ఏంటి, ఎవరి బాధ్యత ఏంటని. తను ఖచ్చితంగా చేయలేదు కాబట్టి ఈరోజు నాయనమ్మ వచ్చారు ముందుకి, అమ్మ నువ్వు నీ బాధ్యత ఇదే తనకివ్వు, తల్లిగా తనకు హక్కు ఉంది, లేకపోతే తనే పెంచాలి అనేది హస్బెండ్ ఎప్పుడైతే మాట్లాడతామో ఈమె కొంచెం ఆలోచిస్తారు. పూర్తిగా వాళ్ళని కూడా ఈవిడ కంట్రోల్లో తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. మేడం మీరు యాజ్ ఏ ఉమెన్గా లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, చుట్టూ ఉండే పరిసరాలు కూడా, అంటే నిన్న ఇద్దరు కోడళ్ళు కూడా ఏం చెప్పారంటే లోపల ఒక బాత్రూమ్ దగ్గర పెట్టి మాకు ఫుడ్ పెట్టేవారు, కేవలం అంటే వంట చేసి వచ్చిన తర్వాత మా అత్తమ్మ ఏది ఇస్తేనే అదే తినేవాళ్ళం, ఒక గ్లాస్లో వాటర్ వేస్తే అదే తీసుకునే, బట్టలు కూడా 4 రోజులకో 3 రోజులకో ఒక జత ఇస్తే అదే కట్టుకొని, అంటే ఈవెన్ పీరియడ్స్ టైంలో కూడా చాలా బాధలను అనుభవించామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు లోపల ప్రెమిసెస్ చూస్తే మీకు అక్కడ ఏం అర్థమైంది వాళ్ళు చెప్పిన మాటలకి, అక్కడ ఉన్న లోపల ప్రెమిసెస్ బట్టి మీరు ఏ అనాలిసిస్ చేస్తున్నారు? ఖచ్చితంగా చూస్తే హైజీనిక్గా లేదండి. ఒక మనం ఒక షాప్లో కొనడానికి, ఫర్నిచర్ షాప్లోకి వెళ్ళి కొంటాం కదా, అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి, నడవడానికి వీలు లేకుండా ఆ విధంగా ఉంది. హైజీనిక్గా కూడా లేదు. అసలు ముందు ఇల్లంటే వస్తువులో ఇంకొకటో కాదండి, గాలి వెలుతురు రావాలి. ఏ ఇల్లు చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ముఖ్యంగా పిల్లలు ఉండే ఇల్లు వెలుతురు, సూర్యరశ్మి రావాలి, గాలి రావాలి. అలా లేదండి. చూస్తే ఇలా ఉన్న కండిషన్లో డల్గా డిమ్గా ఎవరికైనా అనిపిస్తుంది. మరి ఇదే వాతావరణంలో పెరిగిన పిల్లల మైండ్ సెట్ కూడా మానసిక వికాసం అయితే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. ఓకే, అంటే పిల్లలు ప్రవర్తించిన తీరు కూడా ఎలా ఉందంటే చిన్నప్పటి నుంచి ఆ నాయనమ్మే తల్లిగా సాకి, అంటే తల్లుల మీద, ఇద్దరు తల్లుల మీద కూడా ఒక చెడుగా మైండ్లో సృష్టించేసేటట్టు, మీ అమ్మ మంచిది కాదు, మీ అమ్మ చీమలను పెడుతుంది, అలా చేస్తుందని పిల్లలకి ఒక సైకలాజికల్గా మదర్ మీద ఒక బ్యాడ్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి పిల్లలు తన వైపు మౌల్డ్ చేసుకోవడం అయితే తెలియజేస్తుంది. అలాగే చైల్డ్స్ పర్సన్ చూసిన దాన్ని బట్టి, కమిటీ చూసిన దాన్ని బట్టి అయితే పిల్లలు కూడా అంటే ఒక డిఫరెంట్గా తల్లుల గురించి ఇలా మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందనే చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ విజయనగరం.